హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ టీవీ నేను మీ యాంకర్ చార్మి ప్రతి ఒక్కరికి కేబిఆర్ పార్క్ అనేది వాకింగ్కి జాగింగ్కి చాలా ఇష్టంగా వస్తూ ఉంటారు బికాస్ చాలా ఎకర్స్లలో అరౌండ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎకర్స్లలో మనకి మంచి సరౌండింగ్స్లలో పికాక్స్ ఉంటూ చాలా మంచి ఎన్వైర్మెంట్లో కనిపిస్తుంది కానీ ఇక్కడ ఇది ఇప్పుడు ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారింది చాలా మందికి చూడవచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది సో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఎయిటీన్త్ సెంచరీ టు నైన్టీన్త్ సెంచరీలో అప్పటి నిజాం పరిపాలన చేసినప్పటి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అది ఈ మధ్య కాలంలో బయటపడింది ముందు కూడా చూసే ఉంటారు కానీ దానికి సంబంధించి ఎప్పుడు కూడా అరే ఇది పెట్రోల్ బంక్ ఒకప్పుడు అప్పుడు అనే ఐడియా చాలా మందికి రాలేదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడికి సంబంధించిన వాళ్ళు సో మనం ఇక్కడ చూసుకుంటే ఆ పెట్రోల్ బంక్ అయితే ఇదే సో ఇలా క్లోజింగ్ ఉంటుంది అనుకుంటా దీనికి అండ్ ఇక్కడ మనకి ఒక హోల్ కూడా ఇచ్చే లైక్ బంద్ చేయడానికి అండ్ మనకి ఇక్కడ మీటర్ ఉంది ఇది చూసుకుంటే లైక్ అర్థమైపోతుంది ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల కిందని పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దానికి సంబంధించింది అయితే చెప్తున్నారు ఎయిటీన్ సెంచరీ టు నైన్టీన్ సెంచరీకి సంబంధించింది అనేది ఇక్కడ అడిగాను కొంతమంది ఇక్కడ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వీడియోలో రావడానికి ఒప్పుకోవట్లేరు సో వాళ్ళకి అడిగితే మాత్రం ఎయిటీన్ సెంచరీ టు నైన్టీన్త్ సెంచరీకి సంబంధించింది అనేది అన్నారు సో లోపలకి కూడా ఓపెన్ చేసి చూద్దాము ఓకే అండ్ మనం ఇక్కడ లోపల చూసుకుంటే అప్పట్లోనే ఇంత మంచి టెక్నాలజీ అంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల మనకు చిన్న పైప్ లైన్స్ లాంటివి ఉన్నాయి నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనకి ఇందులో స్టోర్ అయ్యి ఐ గెస్ ఇక్కడ నుంచి మనకైనా పైప్స్ లాంటిది ఇందులో నుంచి అయినా ప్రొవైడ్ చేస్తారనుకుంటా ఐ గెస్ ఎందుకంటే మనకు అప్పటి టెక్నాలజీ అంత ఐడియా లేదు కాబట్టి సో ఐ గెస్ ఇందులో నుంచి అయినా పైప్ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో నేనే అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనకి లీటర్స్లలో ఇస్తారు కదా అప్పుడు ఇలాంటి మీటరు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు మీటరు అండ్ నంబర్స్ మొత్తం పోయాయి అప్పట్లో ఇంత మంచి క్వాలిటీలో కట్టడం జరిగింది అండ్ ఇది స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఇవ్వడము అండ్ అలాగే దీనికి సంబంధించిన హోల్ మీటర్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇప్పటి టెక్నాలజీకి అప్పటి టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఒక రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల కిందట ఇంత మంచి టెక్నాలజీ ఉందంటే నిజంగా నేను మెచ్చుకోవాల్సిందే అంటే చాలా రస్ట్ పట్టిపోయింది యాక్చువల్లీ సో ఒకసారి మీకు వెనకాల చూపిస్తాను అన్నాను కదా ఇక్కడికి వచ్చేసేయండి సో జనాలు అయితే రావద్దు అని కోరుకుంటున్నాను బికాస్ చాలా దారుణమైన అడవి లాగుంది ఇక్కడ ఏంటి అంటే చెట్లు మొత్తం ఎండిపోవడంతో ప్రతి ఇయర్ కనిపిస్తుందంట కానీ ఈసారి ఏంటంటే అరే ఇదేంటి దీని లోపల మెషిన్స్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి చూడడము తర్వాత మనకు అన్ని న్యూస్ ఛానల్ ద్వారా తెలిసింది ఇది నేను అంటున్న పైప్ అప్పటి నుంచి సో మీరు చూస్తున్నారు కదా ఈ పైప్ ఏదైతే ఉందో దీనికి క్లోజ్ ఉంది యాక్చువల్లీ ఇది మనకి ఎప్పుడైనా కూడా కింద నుంచి మనకు పెట్రోల్ అనేది వస్తుంది కాబట్టి దీంట్లో నుంచి పైప్స్ అక్కడికి కనెక్ట్ చేస్తారు మొత్తం కనెక్ట్ చేసి ఆ పెట్రోల్ బంక్ మనకి బయటకు అనేది పెట్రోల్ అయితే ఇస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి టెక్నాలజీ అనే చెప్పొచ్చు అండ్ ఈ కాలంలోనే ఇంత టెక్నాలజీ ఉంది అండ్ అప్పట్లో ఇంకా ఎక్కువ ఉండుంటుంది యాక్చువల్లీ ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం ఈ జనరేషన్లోని టెక్నాలజీని చాలా యూజ్ చేస్తున్నాము అనుకుంటారు కానీ కాదు అప్పట్లోనే పంతొమ్మిదో శతాబ్దం పద్దెనిమిదో శతాబ్దంలో ఇంత మంచిది కట్టారంటే నిజంగానే మెచ్చుకో తగిన విషయమే ఇది నిజాంస్ పరిపాలించినప్పుడు వాళ్ళు చిన్న చిన్న కార్స్ వాడేవాళ్ళు అంట అంటే తక్కువ పెట్రోల్ ని తీసుకునే కార్స్ సో ఇక్కడికి పబ్లిక్ అయితే ఎక్కువ రానియడానికి ప్రయత్నించట్లేదు ఎందుకంటే కొంచెం రిస్కీ అనే చెప్పుకోవచ్చు ఓవరాల్గా చుట్టూరుగా మొత్తం ముళ్ళులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్గా గా ముల్లులు అనేటివి ఉన్నాయి అండ్ నాకు ఇక్కడ చాలా స్పెసిఫిక్గా నచ్చింది ఏంటి అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు మనకి నైట్ టైమ్స్లలో అంటే ఇప్పుడు లైట్స్ అవన్నీ ఉండే అప్పట్లో కూడా ఇంత మంచి లైట్ ఫెసిలిటీ ఉందా ఇక్కడనే జూమ్ చేయాలని కోరుకున్న లోపల బల్బ్ ఏదైతే ఉందో ఒకసారి మీరు క్లియర్గా చూడండి వీడియోలో లోపల బల్బ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ టైప్లో మంచి ఫినిషింగ్ ఉన్న బల్బు అంటే అప్పట్లోనే అంత మంచి బల్బ్స్ అంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తుంది అంటే ఒక పదహారవ శతాబ్దం పదహారో శతాబ్దం అంటున్నారు కానీ అంత లాంగ్ అయితే అనుకోవట్లేదు బికాజ్ ఎయిటీన్ నైన్టీన్ సెంచరీ కల్లా మనకి లైట్స్ బల్బ్స్ అనేటివైతే వచ్చాయి ఇక్కడ ఈ బల్బు పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే నైట్ టైమ్స్లలో ఎవరైనా వస్తారు కదా సో వాళ్ళకి కొంచెం ఆ లైట్ అని నేనైతే అనుకుంటున్నాను బట్ ఇందులో ఏంటి అంటే ఇంకోటి మనకి మీటర్స్లో కూడా పెట్రోల్ పంక్స్లో చిన్న చిన్న లైట్స్ అనేటివి ఉంటాయి సో అవి ఏంటంటే మీటర్ రిడక్షన్ కోసం అంతా చూస్తూ ఉంటారు ఇది కనిపించాలి కదా అంటే మనం ఎంత పెట్రోల్ పోసుకుంటున్నామో ఏంటి అనేది ఇక్కడ కనిపించడానికి గెస్ ఇది పెద్ద ముళ్ళు ఏదైతే ఉందో మనకి ఇండెక్స్ చేస్తుంది అనుకుంటా ఇది మొత్తం అండ్ ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది సో దీన్ని బట్టి ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ మనము ఓకే ఇక్కడ పెట్రోల్ మనం ఇంత కొట్టించుకున్నామని చెప్పేసి అర్థమవుతుంది అండ్ టెక్నికల్ వైజ్గా చాలా మంచి అంటే అప్పుడు కట్టినప్పటికీ కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉంది ఏంటంటే రస్ట్ పట్టింది అంతే కొంచెం రస్ట్ పట్టడం వల్ల మనకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ నిజానికి చాలా అంటే చాలా బాగుంది మరి అప్పటి కాలంలోనే ఇంత మంచి టెక్నాలజీ అంటే నిజంగా మెచ్చుకోదగిన విషయమే సో దీన్ని బెక్ మీటర్ అంటారంట ఇక్కడ రాసింది ఉంది బెక్ మీటర్ అని చెప్పేసి సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బెక్ మీటర్ సో పెట్రోల్ బంక్లో అప్పట్లో బెక్ మీటర్ అనేది మేబీ కంపెనీ పేరు లేకపోతే మరి ఇక్కడ బెక్ మీటర్ అనేది దీన్ని అంటారు అనుకుంటున్నాను నేనైతే ఈ లోపల లోపలైతే మీటర్ ఉందో దాన్ని బెక్ మీటర్ అని నేను అనుకుంటున్నాను సో ఓవరాల్గా ఇక్కడ ఇది కేబిఆర్ పార్క్ అనేది ప్రతి ఒక్కరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఎటు వెళ్ళినా కూడా జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళినా బంజారా హిల్ సైడ్ వెళ్ళినా ఏ రూట్లో వెళ్ళినా కూడా డే టు డే లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారన్నా చూసి ఉంటాం అరే కేబీఆర్ పార్క్ వెళ్ళాలి అండ్ మార్నింగ్ మార్నింగ్ టైంలో చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు అలాంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కేబీఆర్లో నిజాం కాలం నాటి ఈ పెట్రోల్ మనం కనిపించడం అనేది ఒక స్పెషల్ విషయం అనేది చెప్పుకోవచ్చు సో ఈ స్పెషల్ విషయానికి సంబంధించి ఇది ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మాత్రం ఇక్కడికి వస్తే ఎన్వైరాన్మెంట్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ ఎండిపోవడం వల్లనే ఇది కనిపించింది తప్పించి నార్మల్ టైంలో అయితే ఇది కనిపించదు నిజానికి ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది కేబిఆర్ పార్క్ అంటేనే ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది సో మీరు ఇన్ కేస్ ఇక్కడ లోపల వరకు రాగలిగితే వాకింగ్కి అలా ఒకసారి చూడండి ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది అంటే ఎప్పుడో నిజాంస్ పరిపాలించినప్పుడు వాళ్ళు ఇలాంటి పెట్రోల్ బంకులు వాడారంట అని మనం కూడా చెప్పుకోవడానికి ఉంటుంది సో చూశారు కదండీ ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్